గంభీరపేట మండలం నర్మాల ప్రాజెక్ట్ కాళేశ్వరం జలాలతో జీవం పోసుకుని ఇటీవల వర్షాలు కురుస్తూ ఉండడంతో మానేరు పరవళ్లు తొక్కుతుంది. ఈ దృశ్యాలను వీక్షించేందుకు అధిక సంఖ్యలో చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల సందర్శకులు తరలివెళ్లారు. నర్మల గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు మాట్లాడుతూ ఏప్రిల్ మాసంలో ఎండాకాలంలో చివరి ఆయకట్టుకు నీరు అందించి వరి పంట పొలాలను కాపాడి రైతులకు లబ్ధి చేకూర్చిందని, జూన్ మాసంలో వానాకాలం పంట సాగుకు నీరు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సాగు కోసం వదిలి చెరువులు నింపి మెట్ట ప్రాంతాన్ని జలదృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా గత ఉమ్మడి పరిపాలనలో బీడు ఉన్న భూములు పంట వేయడానికి సిద్ధం చేస్తున్నారు. కర్షకులు ఎగువ మానేరును నీటితో నింపి కళకళలాడేలా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, నియోజకవర్గ మంత్రి కేటీఆర్, ఆయకట్టు రైతులు, మండల ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు. ఎగువ మానేరు ప్రాజెక్టు ఈరోజు మత్తడి దూకి నీళ్లు దిగువకు ప్రవహించడం జరుగుతున్నది. ముఖ్యమంత్రి వర్యులు, రైతు బాంధవుడు, రైతు పక్షపాతి అపర భగీరథుడు శ్రీ వారు ఈ ప్రాంత రైతుల అభివృద్ధి కోసం, కాలువల ఆధునీకరణ కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 50 కోట్ల రూపాయల నిధులను ఈ ఎగువ మత్తడి దూగడం వలన వారు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై చాలా సంతోషంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.